చూపిస్తుంది మీరు ప్లేస్ చేసినటువంటి ఆర్డర్. క్లియర్? ప్లేస్ చేసినటువంటి ఆర్డర్ ఇలా చూపిస్తుంది. దీనికి మనం ఏం చేయాలంటే స్టాప్ లాస్ని పెట్టాలి. స్టాప్ లాస్ని ఎలా పెడతాం? డైరెక్ట్గా మనము ముందు మళ్ళీ మెనూలోకి వచ్చిన తర్వాత అక్కడ మీకు పొజిషన్లోకి వెళ్తే ఇక్కడ ఆర్డర్ ఉంది. ఎక్కడో ఒక చోట జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎగ్జిట్ పొజిషన్, యాడ్ క్వాంటిటీ అండ్ యాడ్ స్టాప్ లాస్ అనే ఆప్షన్ ఉంది. స్టాప్ లాస్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టాప్ లాస్ ఉంది, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంది, టార్గెట్ ఉంది. ఓన్లీ టార్గెట్ పెట్టుకోవచ్చు లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు లేదా స్టాప్ లాసే పెట్టుకోవచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా? స్టాప్ లాస్ అంటే సపోజ్ ఇప్పుడు మార్కెట్ ఎక్కడుంది, ప్రైస్ ఎక్కడుంది, 500 మీద ఉంది. నేనేం చేస్తున్నానంటే 480 స్టాప్ లాస్ పెడుతున్నాను. 480 పెట్టాను, ఇది 481 పెట్టాను, ఇది స్టాప్ లాస్ అయిపోయింది. సెల్ చేస్తే స్టాప్ లాస్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సెల్ చేశాను, మీకు ఆర్డర్స్లోకి వచ్చేసింది. చూడండి, ఆర్డర్స్లో స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చేసింది. దీనిని ట్రైల్ చేయడం ఎలాగా అని అడిగారు కదా, ఇదే దాన్ని జస్ట్ ఎడిట్ చేసుకొని ఈ 480 ఉన్న దాన్ని 490, ఇది 491 ట్రైల్ చేసుకోవడం. క్లియర్? జస్ట్ బై చేయడమే, ఇమీడియట్గా బై చేసాను. చూడండి ఇక్కడ ఏమైంది, ఇది ఇక్కడ మీరు గమనించండి 490కి వచ్చేసింది. ఇదిగోండి, ఓకే ఓకేనా, 490కి స్టాప్ లాస్ వచ్చేసింది. ఇప్పుడు ఇది కాకుండా టీఎస్ఎల్ స్టాప్ లాస్ ఉంది కదా ఇంకొకటి, అది పెట్టడం ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేశాను, పొజిషన్లోకి వచ్చాను. పొజిషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే యాడ్ స్టాప్ లాస్ ఆప్షన్ వచ్చింది. ఈ యాడ్ స్టాప్ లాస్ మీదకి వెళ్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ అని ఇక్కడ ఉంది. చూడండి ట్రైలింగ్ స్టాప్ లాస్ నేను ఎంత పెడతాను, ఫర్ ఎగ్జాంపుల్ 480 నా స్టాప్ లాస్, ఓకే 481 నా ట్రిగ్గర్ ప్రైస్, ట్రైలింగ్ స్టాప్ లాస్, ఓకే ఎల్టీపీ 1.2 సెల్. అంటే మనకు మార్కెట్ పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీ 1 పాయింట్ ఇది కూడా 1 పాయింట్ జంప్ అవుతూ వెళ్తూ ఉంటుంది స్టాప్ లాస్. క్లియర్? అర్థమైందా? సపోజ్ మార్కెట్ రివర్స్ వచ్చింది అనుకోండి, 481 దగ్గర అది ట్రిగ్గర్ అయిపోద్ది. కానీ పైకి వెళ్తే మాత్రము ఈ లిమిట్ ప్రైస్, ట్రిగ్గర్ ప్రైస్ ఆటోమేటిక్గా 1.1 పాయింట్ జంప్ అవుతూ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత పైకి వెళ్తే ఎంత వెంబడిస్తూనే ఉంటుంది, అది వెంటాడుతూనే ఉంటుంది, ఓకేనా. ఎవ్రీ 1 పాయింట్కి 1 పాయింట్ చేంజ్ అయితే వెళ్తుంది. ఇక్కడ జంపింగ్ దగ్గర మీరు 2 పాయింట్స్ కూడా పెట్టుకోవచ్చు, 3 పాయింట్స్ పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ పాయింట్లు పెట్టకండి. అలా ఎక్కువ పాయింట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది జంప్ అవుతున్న ప్రతిసారి కూడా ఎక్కువ జంప్ అయిపోతుంటుంది. అప్పుడు టీఎస్ఎల్ అనేది చాలా త్వరగా హిట్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. క్లియర్? అర్థమైంది అనుకుంటాను. ఇది ఇక్కడ మీరు దీన్ని ఒకసారి పెట్టామంటే మళ్ళీ ఇప్పుడు 1 టైం 1 పాయింట్ పెట్టాం అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని మోడిఫై చేసుకోవచ్చు 2 పాయింట్స్ అని 3 పాయింట్స్ అని? అలా చేయకూడదండి, ఒకసారి పెట్టాలి, ఒకసారి పెట్టుకోవాలి. అలా చేశారనుకోండి ఆ టీఎస్ఎల్ కి వాల్యూ ఉండదు అక్కడ. ఇప్పుడు 498 ఉందండి, మనం ఎంతలో తీసుకున్నాం, 511 లో తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది దీనికి మన స్టాప్ లాస్ కి ఒక 30 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది కదా. ఎప్పుడైతే ఇది 540కి వెళ్తుందో ఆటోమేటిక్గా అది జంప్ అయిపోతుంది, పైకి వచ్చేస్తుంది, ఓకేనా. అక్కడి నుంచి ఒక పాయింట్ ఎన్ని పాయింట్లు పైకి వెళ్తే అన్ని పాయింట్లు పైకి వెళ్తుంది. కిందకు వస్తే మాత్రం కిందకు రాదు, పైకి వెళ్తేనే పైకి వెళ్తుంది. సో అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట మనకి. ఇక్కడ మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ రన్ అవుతుంది. చూడండి ఇక్కడ, అర్థమైందా? ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఇది మీకు ఆర్డర్లో చూపించదు, ఇక్కడ ఆర్డర్స్లో చూపించదు. ట్రిగ్గర్ అయిపోయిన తర్వాత ఆర్డర్స్లో చూపిస్తుంది. ఇక్కడే మీకు క్లియర్గా దీని మీద క్లిక్ చేస్తేనే ఇదిగో ఈ కింద అనేది ఉంది. దీన్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా మోడిఫై చేసుకోవచ్చు. 490 దగ్గర నుంచి 500 పెట్టుకోవచ్చు లేదా పైకి ఇంకా పెట్టుకోవచ్చు వెళ్ళే కొలిది. కానీ అదే ఆటోమేటిక్గా అది జంప్ అవుతూ వెళ్తుంది. క్లియర్ అండి? ఇది ఇక్కడ మన ఆర్డర్ తీసుకునేటువంటి ఆర్డర్. ఒకసారి ప్లీజ్ ఒకసారి చెప్పరా, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. రికార్డ్ చేస్తున్నానండి, మళ్ళీ తీసుకుందరే గాని, ఓకేనా? షూర్ షూర్ షూర్, థాంక్యూ. రికార్డ్ చేశాను, మళ్ళీ పెడతానండి. ఓకే, ఇది ఇప్పుడు మీరు క్లోజ్ చేసుకుందాం అనుకుంటే ఆటోమేటిక్ గా స్క్వేర్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది, అంటే క్లోజ్ అయిపోద్ది ఆర్డర్. అర్థమవుతుందా? ఒకవేళ మీరు ట్రయల్ చేసుకుందాము అని అనుకున్నారనుకోండి, మీరు మాన్యువల్ గా స్టాప్ లాస్ పెట్టుకుని యాడ్ స్టాప్ లాస్ లోకి వెళ్ళి ఇందులో పెట్టుకుంటే సరిపోద్ది మీకు ట్రయల్ చేసుకుందాం అనుకుంటే. లేదు సిస్టమే ఆటోమేటిక్గా ట్రయల్ చేయాలనుకుంటే మాత్రము ఈ స్టాప్ లాస్ దగ్గర మీకు ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇదిగో ఆల్రెడీ రన్ అవుతుంది 493 494. ఇందాక యాక్చువల్ ఎంత పెట్టాం మనం చెప్పాలి, 490
490 491 పెట్టాం ఆల్రెడీ, 3 పాయింట్ల పైకి జంప్ అయిపోయింది ఇది. అంటే కొంచెం పైకి వెళ్ళేసరికి 3 పాయింట్ల పైకి జంప్ అయిపోయింది ఇది ఆటోమేటిక్ గా. మీరు కావలిస్తే చూడొచ్చు, ఒకవేళ మూమెంట్ వస్తే మీకు అది క్లియర్ గా కనబడుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ బిలోకి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా అది మీకు కిందకి వెళ్ళిపోయింది, మీకు ఎట్టి పరిస్థితిలో కూడా పైకి రాదు. అది కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా వెళ్తుంది. వెనక్కి తగ్గినప్పుడు వెళ్తుంది, ఇంకా అలా ఉండిపోద్ది. ఇప్పుడు చూడండి పైకి వెళ్తుంది కదా, మీకు చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఆర్డర్ పైకి వెళ్తుంది. ఆర్డర్ పైకి వెళ్తుంది, మీరు గమనించండి. ఇక్కడ 493 దగ్గర చూసాం కదా మనము, గుర్తుపెట్టుకోండి 493 దగ్గర చూసాం. చూడండి ఆర్డర్ పైకి వెళ్ళింది ఆటోమేటిక్గా. మీ ట్రిగ్గర్ ప్రైస్ ఎంత ఉంది చూడండి ఇక్కడ, 507 508. ఇదిగో చూడండి 5758కి వెళ్ళిపోయింది ఇది. క్లియర్? నేనేం మార్చలేదు, నేనేం మోడిఫై చేయలేదు, ఆటోమేటిక్గా అదే మార్చుకుంటూ వెళ్తుంది, అదే మార్చుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు చూడండి 519 దగ్గరికి వెళ్ళిపోయింది, 534లో ప్రైస్ ఉంది. ఇదిగోండి ప్రైస్ ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళిపోయింది, ప్రైస్ 542 దగ్గరికి వెళ్ళింది. కానీ అది ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆల్రెడీ పెట్టే ఉంటుంది. ఎంత పెట్టిందో ఒకసారి చూపిస్తాను చూడండి, క్లిక్ చేస్తే 527 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంది. నేనేం మార్చలేదు, ఆటోమేటిక్ అదే తీసుకెళ్ళిపోయింది, ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. చూడండి అంటే ఇక్కడ ఏమైంది, ట్రేడ్ కిందకు వచ్చినప్పుడు ఆ టీఎస్ఎల్ హిట్ అయిపోయి అదే బయటకు తీసేసుకుంది. నేనేం చేయలేదు ఇందులో. ఇక్కడ చూడండి అది కిందకు వచ్చేసి 129 దగ్గర ఎంత సంథింగ్ ఉంది, మీకు చూపిస్తాను ఆర్డర్ బుక్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఆర్డర్స్కి వెళ్తున్నాను, ఇదిగోనండి నేను బై చేసింది ఇది. ఓకేనా? ఒకటి క్యాన్సిల్ అయింది. ఏది క్యాన్సిల్ అయింది? ప్రీవియస్గా పెట్టినటువంటిది ఇది క్యాన్సిల్ అయింది. తర్వాత ఎక్కడ సక్సెస్ఫుల్ అయిందంటే 527 దగ్గర ప్రైస్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిట్ అయింది. సో ఆ ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా నా పొజిషన్లో యాడ్ అయిపోయింది, 235 రూపీస్. అర్థమైంది మీకు? హలో, అక్కడ 2 పాయింట్స్ పెట్టుంటే ఏమవుతుంది తెలుసా, ఇంకా ముందుగానే అది హిట్ అయిపోయేది. అందుకే 1 పాయింట్ జంపింగ్ అనేది సరిగ్గా సరిపోద్ది. వెళ్ళే ప్రతి పాయింట్కి కూడా ఒక పాయింట్ పెరుగుతుంటే ఇది కూడా ఒక పాయింట్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది మీకు హీరో జీరో టైంలోని వీటిలోని చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏమైంది ఇది, ఆగిపోయింది.